ప్రకాశం జిల్లా తర్లపాడు స్థానిక బస్ స్టాండ్ సెంటర్ పాత పంచాయతీ కార్యాలయం వద్ద నాయుడుపల్లె కాలనీలో సహృదయ నేత రైతు బాంధవుడు వ్యాపారాన్ని పండుగగా మార్చిన రైతు నేస్తం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి మాజీ సర్పంచ్ సూర్రెడ్డి రామ సుబ్బారెడ్డి చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేకును కట్ చేసి వైసీపీ కార్యకర్తలకు అభిమానులకు స్వీట్స్ ను పంపిణీ చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పాత పంచాయతీ కార్యాలయం వద్ద మాజీ ఎంపీటీసీ సభ్యులు షేక్ అక్బర్ అలీ ఆర్థిక సహాయంతో పారిశుద్ధ్య కార్మికులకు మాజీ సూర్రెడ్డి రామ సుబ్బారెడ్డి వాసవి సత్రం సముదాయం సహాయక కార్యదర్శి పోలేపల్లి జనార్దన్ చేతుల మీదుగా కూరగాయలు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సూర్రెడ్డి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ పుట్టినరోజు వేడుకలు మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి పనిచేసినప్పుడు రైతుల బాగు పేదల సంక్షేమమే రెండు కళ్లుగా పెట్టుకుని నిరంతరం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేసిన మహావ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ షేక్ అక్బర్ అలీ వాసవి సత్రం సముదాయం సహాయ కార్యదర్శి పోలేపల్లి జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఈ యొక్క జన్మదిన వేడుకలు. మన తల్లుబాడు పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన గ్రామస్తులు, మన మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి గారు, అలాగే మన ఆర్యవైశ్య సభ్యులు జనార్దన్ గారు, మన నెవరూరు అధ్యక్షులు బి పుల్లయ్య గారు, మన హిందూ స్కూల్ హెచ్ఎం మన తుమ్మచరు హెచ్ఎం నాసరయ్య గారు, కాశీరెడ్డి గారు, చంద్రామన్ గారు, ఇట్లా మనందరూ మన మిత్రుల మిత్రమండలి, మన స్నేహమిత్ర మండలి సభ్యులు రామకృష్ణారెడ్డి గారు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ఎంతో బాధకరము, మన మధ్యలో ఇటువంటి మహోన్నత వ్యక్తి లేనందువలన ఆయన లేకపోయినా కానీ ప్రజల గుండెల్లో పేదల గుండెల్లో తిరస్తాగా నిలిచిపోయిన పథకాలు ప్రవేశపెట్టి ఈ విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంటు, రైతులకు ఉచిత కరెంటు, అలాగే ముస్లింలకు 4% రిజర్వేషన్లు, ఇలాంటివి చాలా చాలా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ప్రవేశపెట్టి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించిన మహోన్నతమైన వ్యక్తి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆయన అడుగు జాడల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోవలో అదే దారిలో పనిచేస్తూ ప్రజలకు పేద ప్రజలకు ఎంతో ఉపయోగమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు మనమందరము చాలా గర్వపడాలా. అటువంటి ముఖ్యమంత్రిని మనం అభినందించాలా. ఈ యొక్క కార్యక్రమము మనం సందర్భంగా ఇక్కడ మన పారిశుద్ధ్య కార్మికులైనటువంటి మన 7 మంది ఈ విధంగా కూరగాయలు పంపిణీ కార్యక్రమం పెట్టడం కూడా జరిగింది.